ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నింటినీ నేను సమూల నాశనము చేసేదను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిని నమ్ముకొని దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నడిచేటువంటి వారందరినీ కూడా రక్షించేటువంటి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. నిన్ను నీ కుటుంబాన్ని ఎవరైతే చెదరగొట్టి ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు సమూల నాశనమును చేస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. మరి దేవుడు ఈ క్రియ చెయ్యాలి అని అంటే, నీవు మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకును బ్రతుకుచు దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గములో నడుస్తూ ఉండాలి. నీవు వారితో పోరాడవలసిన అవసరము లేదు. నిన్ను చెదరగొట్టినటువంటి వారిని నీవు దేవునికి అప్పజెప్పేటువంటి మనస్సును మాత్రం కలిగి ఉండు. అప్పుడు ఆయన నాశనము చేసే సమూలముగా ఇంకా వేళ్లతో సహా పెరికి వేస్తాడు. ఆయన కూకటి వేళ్ళు అంటారు కదా, పెకలించి వేస్తాడు ఆయన. నీ మట్టుకు నీవు ధైర్యంగా ఉండు. ఎవరు నిన్ను చెదరగొట్టారో, ఎవరు నీ కుటుంబాన్ని చెదరగొట్టారో, ఎవరు నీ వ్యాపారమును చెదరగొట్టారో, ఎవరు నీ పరిచర్యను చెదరగొట్టారో, ఎవరు నీ దేవుని యొక్క మంచి మార్గమును చెదరగొట్టారో, ఆ జనములన్నింటినీ కూడా సమూల నాశనాన్ని చేస్తానని వాగ్దానము దేవుడు చేస్తూ ఉన్నారు. ఇది యెహోవా యొక్క వాక్కు. దేవుని బిడ్డ, నువ్వు భయపడకు, ధైర్యముగా ఉండు, దేవుని యందే విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళు. దేవుడు ఆ కార్యాన్ని చేయబోచు ఉన్నారు. నీవు కళ్ళారా దాన్ని చూస్తావు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలు ఏ విషయంలో చెదిరిపోయి ఉన్నారో ప్రభువా, ఆర్థికంగా, ఆరోగ్యముగా, కుటుంబముగా ఏ విషయంలో చెదిరిపోయి ఉన్నారో తండ్రి, మీరే బిడ్డలను ఆదరించి బలపరిచి రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. కుటుంబాన్ని రక్షించండి, బిడ్డలను రక్షించండి, సైతాను చేతుల నుంచి విడుదల కలిగించండి. మీరే నాయన ప్రభు, మీ బిడ్డలకు నాయన చేసినటువంటి వారికి ప్రతీకారము మీరే చేసి మీ బిడ్డలకు శాంతిని, సమాధానమును, సమృద్ధిని, ఆశీర్వాదమును దయచేసి మీరే మహిమ పొందమని ఇతర కాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ వాగ్దానమును చూసిన ప్రతి బిడ్డ మీద మీరే నాయన కృపణ చూపమని యేసు నామమును ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.